ప్రకాశం జిల్లా పామూరు పట్టణంలో సోమవారం ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి తనయుడు సిద్ధా సుధీర్ మరియు కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సిద్ధా సుధీర్ మాట్లాడుతూ, తన తండ్రి సిద్ధా రాఘవరావుకు మరియు కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డిని గెలుపు కోసం ప్రచారంలో పాల్గొని ప్రచారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వీరిద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పామూరు చేరుకోగానే అక్కడి ప్రజలు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఎంతోమంది లబ్ధి పొందుతున్నారని, డ్వాక్రా మహిళలకు డ్వాక్రా రుణాలు అందజేయడం, పసుపు కుంకుమ పథకం కింద ఒక్కొక్క మహిళకు 10,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేయడము, రైతులకు రుణమాఫీ రద్దు చేయడము, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేయడము, అర్హులైన ప్రతి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ సౌకర్యం కల్పించడము తదితర అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారన్నారు. మన కనిగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో జరిగిన పలు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు చూడాలని, మరలా అధికారంలో రాగానే ఇంకా మిగిలి ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని, త్రాగునీరు, సాగునీరు కల్పిస్తానని, వెలుగొండ ప్రాజెక్టు సాధనకు ఫ్లోరిన్ బాధితులకు అండగా ఉంటానని అన్నారు. ప్రతి ఒక్కరూ తనను ఆశీర్వదించి తనకు ఓటు వేసి తన గెలుపుకు కృషి చేయాలని డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. కందుకూరు శివపురం, శివపురంలో అడగండి, శ్రీమంత పని లేదండి ఆయన. కానీ మనకి చేస్తానని ఖరీదుకి వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఆయన శివపురం ఇక్కడ కొండేపల్లి నియోజకవర్గంలో, ఆ ఊర్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరికన్నా ఫోన్ చేసి, గతంలో ప్రజలకి శ్రీమంత పని చేసిన కూడా మనందరూ రాజీనామా చేస్తారు, కానీ వాళ్ళు పెట్టుకోరు. అమాయకులు ఏళ్ళ ముద్రలని మనం అనుకుంటున్నాడేమో మన భారతదేశం.